ఈ నెల 19 నుంచి 27 వరకు జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గుడపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలలో జిల్లా అధికారులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో గొప్పగా ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని, ఈసారి ఇంకా కొంత శ్రద్ధ తీసుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, ప్రొఫెషనల్ ప్రొఫెసర్ ఎస్పి శ్రీ చిదంబరం, అదనపు కలెక్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలా అద్భుతంగా జరుగుతున్న విషయం తెలుసు. భక్తులతో పాటు ఇక్కడ జిల్లా యంత్రాంగం ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నంతసేపు చాలా జాగ్రత్తగా భక్తులకు సౌకర్యంగా కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా 24/7 అందుబాటులో ఉంటూ ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు మనం మేము చూస్తాం. గతంలో కానీ ఈసారి కూడా ఇంకా ఎక్కువ జరగవచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు అనేది మన ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న మన అక్కలు, చెల్లెళ్ళు, పెద్దలందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఈసారి పెద్ద సంఖ్యలో రావచ్చు. ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి, మిగతా సీనియర్ ఆఫీసర్స్ కి, గౌరవ ఎస్పీ గారు, ఈఓ గారికి, అందరికి కూడా ఈ విషయం గుర్తుచేసుకున్నారు. అలాగే భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొద్దిగా అసౌకర్యాలు కూడా వస్తాయి. అవన్నీ ముందుగానే ఊహించి గతంలో కంటే ఎక్కువ ఏర్పాటు ఏర్పాటు మనం గతంలో చేసుకున్నాము. వెహికల్ పార్కింగ్స్ కావచ్చు, అక్కడ మనం క్లీనింగ్ సిబ్బంది కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా స్టాల్స్ ఏర్పాటు కావచ్చు, మిగతా అన్ని వాటన్నిటి కూడా ఒకసారి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ఒక ప్రెస్టీజియస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.